Hi friends, myself, G. Pothinadu. My project is concentrated parabolic solar collector. This solar collector use water heat cheyadam. By using solar radiation and solar power. Present on generation, present non-renewable energy anedi toragam chaala karuvu ayipothundi. Ante petrol gani diesel raaboye kaalale taripothe. Kani renewable energy anedi wind power gani solar power anedi manaki eppudu kuda dorukutundi. Ippudu solar power use chesi mana water ni heat chestam. ఎలా వాటర్ని హీట్ చేస్తామంటే ఇప్పుడు ఇది పారాబోలిక్ సోలార్ కల్చర్ అంటే ఇది ఏంటంటే పారాబోలిక్ షేప్లో ఉండడం వల్ల సోలార్ రేడియేషన్ అనేది దీని మీద కడి పడి పడి రేడియేషన్ దీని మీద కలెక్ట్ చేసుకొని డ్యూ టు రిఫ్లెక్షన్ ద్వారా ఈ అబ్జర్వర్ లైన్ అబ్జర్వర్ మనం కాపర్ ట్యూబ్ యూజ్ చేసుకున్నాం కాబట్టి ఈ లైన్ అబ్జర్వర్ మీద కాన్సన్ట్రేట్ అవుతుంది ఈ లైన్ అబ్జర్వర్ మీద కాన్సన్ట్రేట్ అయిన తర్వాత కాపర్ ట్యూబ్ అనేది హై థర్మల్ కనెక్ట్ కాబట్టి లైన్ అబ్జర్వర్ కాబట్టి హై థర్మల్ రేడియేషన్ అనేది దీనికి ఇక్కడ కాన్సన్ట్రేట్ అయింది చూడండి ఇక్కడ ఈ లైన్ అబ్జర్వర్ మీద ఇక్కడ పడుతున్న రేడియేషన్ మొత్తం అంతా ఇక్కడ మాత్రం కాన్సన్ట్రేట్ అవుతుంది సో ఇక్కడ కాన్సన్ట్రేట్ అవడం వల్ల మనం ఇక్కడ యూజ్ చేసిన కాపర్ ట్యూబ్ హై థర్మల్ కండక్టివిటీ కాబట్టి ఇందులో నుంచి వాటర్ అనేది పాస్ అవుతుంటుంది వాటర్ని పాస్ అవ్వడం వల్ల మనకి వాటర్ అనేది హాట్ వాటర్ని కన్వర్ట్ అవుతుంది సో మనం ఇక్కడ వాటర్ స్టోరేజ్ చేస్తున్నాం ఇక్కడ ఇన్లెట్ నుంచి ఇలా వాటర్ అనేది ఇలా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది సెటిల్ అయిన తర్వాత ఇక్కడ కాపర్ట్యూబ్కి మనం ఇక్కడ ఇన్లెట్ వాటర్ ఇస్తున్నాం అవుట్లెట్ అనేది ఇక్కడ వెళ్తుంది ఇక్కడ థర్మోసైఫో అనే ప్రిన్సిపల్ మీద ఇక్కడ యూజ్ అవుతుంది థర్మోసైఫో అంటే హాట్ వాటర్ అనేది హై డెన్సిటీ వల్ల కిందకి వెళ్తుంది హాట్ వాటర్ లో డెన్సిటీ వల్ల పైకి వెళ్తుంది కోల్డ్ వాటర్ అనేది హై డెన్సిటీ వల్ల కిందకి వస్తుంది ఇక్కడ నేచర్ సర్క్యులేషన్ ఎలా ఉంటుందంటే ఇందులో ఉన్న హాట్ వాటర్ అనేది డెన్సిటీ తగ్గడం వల్ల ఇది ఇలా పైకి రైజ్ అవుతూ ఉంటుంది సో ఇన్లెట్ కంటే అవుట్లెట్ టాప్లో ఉంటుంది కాబట్టి డెన్సిటీ డ్యూటీ డిఫరెన్స్ వల్ల పైకి వెళ్తూ ఉంటుంది అలాగే లోపల ఉన్న వాటర్ అలా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది ఇక్కడ జరుగుతుంది నేచురల్ కన్వర్షన్ ఇక్కడ మనం యూజ్ చేసేది నేచురల్ కన్వర్షన్ పోస్ట్ కన్వర్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు పోస్ట్ కన్వర్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు అక్కడ ఏంటంటే మనం ఎక్స్ట్రా పంపని యూజ్ చేయాలి పంపని అక్కడ యూజ్ చేయడం వల్ల ఇన్లెట్ తీసుకొని దానికి పంపిస్తూ ఉంటాం మనకి ఇక్కడ థర్మోసైఫోన్ ఆల్రెడీ యూజ్ అవుతుంది కాబట్టి థర్మోసైఫోన్ వల్ల ఏంటంటే టైం కన్జెషన్ ఎక్కువ తీసుకుంటుంది టైం కన్జెషన్ ఎక్కువ తీసుకుంటుంది మనకి కాస్ట్ అనేది తగ్గు ఉంటుంది మనం పంపు కూడా పెట్టుకోవచ్చు పంపు పెట్టుకుంటే కాస్ట్ టైం కన్జెషన్ తగ్గుతుంది కాస్ట్ అనేది పెరుగుతుంది సో దిస్ ఈజ్ మై ప్రాజెక్ట్ థ్యాంక్ యూ